నమస్కారం అండి, నా పేరు శౌర్య. నేను మీకు విషయం చెప్పాలి. అదేంటంటే నాకు ఈ చెంటలో పడటం అలవాటు. మళ్ళీ పడ్డాడు. అరే బాబు, దెబ్బలేదు మళ్ళీ? లేలే, మనకి ఎన్ని దెబ్బలుంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో. నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండదు. ఈ అతి చూసే ఊర్లో మనందరూ షో అని పిలుస్తుంటారు. వీడి పేరు అగాధం. వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఏమైందిరా? అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా, వాడు స్కూల్కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అర్థమైందిగా, వీడి ఏడుపుకి కారణం పక్కనోడి సంతోషం. అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడో తెలుసా? హోంవర్క్ ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? వీడు వేరే వాళ్ళ కళ్ళల్లో బాధ చూడకపోతే అసలు బతకలేదు. వీడు నా ఇంకో ఫ్రెండ్ జాకెట్. సార్, మీ జాకెట్ మరీ లూజ్ గా కొట్టే సార్ టీచర్. ఒకసారి ఇచ్చారనుకోండి, టై చేసి ఇచ్చేస్తాను. పై నుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో, ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం. ఆయన బండి ఎప్పుడు తీయదు. ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతురుతో ఆపుకోలేక బండి తీస్తాడు. రేషు, మన టీం వాళ్ళందరూ కొడేస్తున్నారా? బ్యాగ్ లో వైట్ షర్ట్ తీరా. అదేంటో గాని మన ఒంటికి వైట్ తగిలితే గాని ఫైట్ రాదు. అలా ఇంకా ఊర్లో నాకు తిరిగేయలేదనుకున్న టైంలో ఒకరోజు మా అమ్మ నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది. ఏంట్రా, నేను ఆడతాను. నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి. ఏంట్రా, నా గురించి నీకు తెలియదు, నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది. ఏంట్రా వీడియో గేమ్? వీడియో గేమ్? రే బిల్ల పుట్టుకోనరా, ఏంటిది? అలా ఏం కాదండి. ఈరోజు ఎందుకమ్మా వేషట్ పెట్టలేదు? పెట్టలేదురా. మనం ఊరు వెళ్ళిపోదాం. సాయంకాలం వెళ్ళిపోదాం. పో. లేదు, ఇప్పుడే వెళ్దాం. పో. అప్పుడు నాకైన జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీటిలోనే బలం, బయటికి వస్తే రాళ్ళు చుడతారు. సో నేను ఇప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెబుతుంది. సో నా బలం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. ఇది మాత్రం ఫిక్స్. నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు. ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా. నేను పట్టుకెళ్తా, ఏ నా కొడుకు కప్పుతాడో చూస్తా. రే షోగాడికి ఫోన్ చేయమంటావా? ఈ కొట్టడానికి షోగాడు ఏం తిరా, నేను చాలు. వారిని అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా. చెప్తే ఏం చేద్దాం? గొడవనేసరికి తెల్ల చొక్క వేసుకెళ్ళడం మాపుకు రావడం వెదవ. ఇది ఉతికేసరికి తెల్ల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు, ఇది తీసుకెళ్లి కొట్లో ఇచ్చి కాదు జాగ్రత్త. ఎలాగైనా బాస్ తీసుకురారా. Thank you.
అమ్మా మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేది? చూడు ఎలా నవ్వుతున్నారు. లాగండి బే, తాడు కదరా షట్టు లాగరా. నువ్వు రాలేదే ఏంటి బయట చూడడానిక? చిచ్చి, షో కాకపోతే ప్రతిసారి సొక్కలాగించుకోవడం అవసరం ఏంట్రా? రే షో కాకపోతే అవసరం లేదురా, కానీ ఇక్కడ ఉంది షోయే కదా. అది ఇప్పిరేంట్రా? అరే పుసుకు మంది అంత మాట నేసేమంటరా? ఇంత బాడీ పెంచింది దేనికి? దాచుకోవడానికి ఆడపిల్లలాగా టైం వచ్చినప్పుడు ఇప్పేడమే. సరే గానీ బాస్ ఓపెనింగ్ కి అన్నం పెడతామా? రే చిన్న లిస్ట్ ఉందిరా, మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా? మన ట్రెజరీలు ఎంత ఉన్నాయి? 365 మైనస్. చేతు, సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా. రే రారా. సరే లోపల బాస్ రెడీ. చూపిడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాది మన ట్రెజరీకి డబ్బులు ఎత్తరా? మరి సరే జాకెట్లు కుట్టిన డబ్బులు ఏమన్నాయా? రే ఆపు, అరే ఆపు రే, ఆపా. నీళ్ళు ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా, వీడు జాతకం రాసింది 2 రోజులు చెప్పాడు ఆయన. ఆపుతారా ఇంకా? అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలన్నా వదిలేయాల్సింది ఎదవని. ఇదిగో పొద్దున్న టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చక్క మాపుకొని నువ్వు ఆపవే తల్లి. అది వాడు టిఫిన్ తెల్లదండి, చద్దనం తిన్నానండి. పర్లేదు అండి. సరే అండి, మీరు చెప్పారు కదండి. ఏ హేతనండి? నేను ఈ రోజు కొట్టలేదు కదరా. అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన్న, డబ్బులు టైట్. ఏం చదివావురా అంటే కోర్చు పేరు కూడా నోట్ నుంచి ముండకి కొట్లో సరికంతా ఈ చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టడానికే సరిపోతుంది. నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం కావటంలే. రే డబ్బులుంటే చేసేరా, వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు, అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం, తర్వాత ఇచ్చేస్తాను. నా దగ్గర లేవన్నా. రే నీ గారితో మాట్లాడరా, నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు. ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకును పెంచే వ్యాపారం ఒక్కటే. బొక్క? రే ఏంట్రా ఇన్ని మందులు రాశా? ఆడు జబ్బుంటే తెలియట్లేదు, అందుకే 10 రాశాను. ఏదో తొలదు కదా అని. బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో. వెళ్ళు, ఒరే ఆర్ఎంపీగా నువ్వు కణించి వెళ్ళు, ముందే కణించి పద. సరే సరే, నువ్వేం ఎదవలంతా నాకే తగులుతారు. ఎదవలు కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులేం లేవు. శ్రద్ధగా షాప్ చూసుకుంటానంటే సరే, లేదంటే ఆ పుట్టోడి పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూని మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన. మేము చూసుకోవడమే ఏంటి? ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్లో నుంచి లమ్మని చెప్పు, మేమేంటో చూపిస్తాం. సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం, అదే మేనేజ్ చేస్తాం. అబ్బో రేయ్, నువ్వు నిజంగా అంత మగాడివి అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు 2 నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం. ఆ పెడతాం, ఏం చేస్తారు మరి? నువ్వు పెట్టు చూద్దాం. ఇదొకటి. ఏమే ఏ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు. ఏమనాలండి? కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపొద్దున ఎవడైనా వస్తాడా? మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చూసుకొని ఇవ్వాలి. అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుందంట. కౌంటర్ ఆపవేంటే? చెప్పండి ఏం కావాలి, చెప్పండి ఏం కావాలి. నాకు తావేంట్రా, ఏం కావాలి? ఏంట్రా చెత్త కొట్టేదమ్ముడు? చీటీ చూసి ఇవ్వడం కాదు, ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి. రేయ్ ఉంటాను నిన్ను. థాంక్స్ రా.